గత 5 ఏళ్ల కాలంలో కడప కార్పొరేషన్లోని ప్రభుత్వ స్థలాలను వైసీపీ నాయకులు కబ్జా చేశారని ఆరోపించారు ఎమ్మెల్యే మాధవిరెడ్డి. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కడప నగరంలో మౌలిక వసతులు కల్పిస్తామని అన్నారు. గంజాయి స్మగ్లింగ్ చేసిన, మహిళలపై దాడులు చేసిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. భూ కబ్జాలు ఎవరెవరు చేసినారో ఇప్పుడు మీరు ముఖ్యంగా గమనించవచ్చు. ఈ 5 సంవత్సరాల్లో కడప కార్పొరేషన్లో దాదాపు ప్రభుత్వ స్థలాలు, రోడ్లని ఆక్యుపై చేసుకొని వాళ్ళ సొంత వ్యాపారాలకి వినియోగించడం జరిగింది. మీడియా వాళ్ళే ఈ యొక్క ఆర్టికల్స్ కూడా పబ్లిష్ చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగా ఎన్నో స్కూళ్ళల్లో వాటర్ ప్లాంట్స్ పెట్టుకున్నారు ప్రైవేట్ వ్యక్తులు వచ్చేసి. అసలు స్కూళ్ళల్లో వాటర్ ప్లాంట్కి అసలు పర్మిషన్ ఎవరిచ్చినారో కూడా అర్థం కావట్లేదు. దాదాపు ఇప్పుడు కూడా లోపల వచ్చేసేసి ఆకు వీధిలో స్కూల్లో ఒక వాటర్ ప్లాంట్ పెట్టుకున్నారు మేడం, మీరు అది తీపిచ్చండి అని ఇప్పుడే 1 నిమిషం ముందు కూడా వచ్చి చెప్పిపోయారు. అలాగనే ఇక్కడ కూడా సిఎస్ఐ స్కూల్ దగ్గర కూడా మున్సిపల్ స్కూల్లో ఇంకా వైఎస్ఆర్ కాలనీలో కూడా ఇట్లా ప్రభుత్వ దాంట్లో వాటర్ ప్లాంట్ పెట్టడం జరిగింది. ఇవన్నీ తీయాల్సిన అవసరం ఉంది. వాళ్ళు పెట్టిన వాళ్ళకి మీ ద్వారా తెలియజేస్తున్నారు, ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా తీసేయండి, లేకపోతే దానికి తగిన చర్యలు చట్టపరంగా తీసుకోవడం జరుగుతుంది. పర్మిషన్ ఇచ్చిన వాళ్ళను పనిష్ చేస్తాము, పెట్టిన వాళ్ళను కూడా పనిష్ చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. దాంతోపాటు జెడ్పీ ఆస్తులు కానీ, పోలీసు సంబంధించిన వాళ్ళ ఆస్తులు కానీ, ఇంకా ప్రభుత్వ ఆస్తులు ఏవైనా కానీ అవన్నీ కబ్జాలకు గురి అంటే వాటన్నిటిని మీరు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మిమ్మల్ని మీరు కరెక్షన్ చేసుకోండి అని మీ ద్వారా వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాను. నిన్న కార్పొరేషన్లో కూడా ఇదే చెప్పాము కమిషనర్ గారి ముందు. ఏవేవి ఆక్యుపై చేసినారో వాటన్నిటిని మీరు ఒకసారి పరిశీలించి వాటిని వికెట్ చేయించాల్సిన అవసరం ఉంది. అలాగనే మొన్న వైఎస్ఆర్ కార్యాలయము అక్రమంగా కట్టుకున్న దాన్ని మనం అందరం వెళ్ళి చూడడం జరిగింది. ఆ వెనక బాలాజీ లేఅవుట్ అని చెప్పేసి వేసి దాంట్లో కాలువని కబ్జా చేసి ప్రభుత్వ స్థలాన్ని దాదాపు 2-2.5 ఎకరాలు కబ్జా చేసినట్టు గుర్తించడం జరిగింది. దాని మీద కూడా ఆర్డీఓ గారితో మాట్లాడి దాన్ని కూడా సర్వే చేయించడం జరిగింది, కబ్జా గురైనట్టు నిర్ధారించడం జరిగింది, దాంట్లో బోర్డులు కూడా పెట్టించడం జరుగుతుంది. ఇదే విధంగా కడప నియోజకవర్గంలో ఇంకా ఎక్కడెక్కడ కబ్జాలకు గురైనారో మీ ద్వారా కానీ మీడియా ద్వారా కానీ మా దృష్టికి తీసుకొచ్చినా, సామాన్య ప్రజలు కూడా మా దృష్టికి తీసుకొచ్చినా, మేము ఏదైనా 1-2 విషయాలు మేము మిస్ చేసినా కానీ మీరు మా దృష్టికి తీసుకొస్తే తదనుగుణంగా మీ ఆశలకు అనుగుణంగా పనిచేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క ప్రభుత్వ స్థలము ప్రజలది, ప్రజలకు అందుబాటులో ఆ స్థలాలు ఉండాలి, ఫ్యూచర్ అవసరాల కోసం వాటిని మనము ప్రిజర్వ్ చేసుకోవాలి. ఇలా ఈ 5 సంవత్సరంలో ఈ వైసీపీకి సంబంధించిన నాయకులు దాడులు చేసి కబ్జాలు చేసుకుని అక్రమ సంపాదనలు, అక్రమ ఆస్తుల కూడబట్టుకోవడం జరిగింది. అవన్నీ మళ్ళీ ఈ 5 సంవత్సరాల్లో తీసేసి ప్రజలకు అప్పచెప్పేసి ప్రభుత్వానికి అప్పచెప్పాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది కాబట్టి ఆ విధంగా పనిచేయడం జరుగుతుంది.